అంటే నేను మీ అందరిని చదవద్దు అని చెప్పడానికి వచ్చేవాడు. మనిషికి పశువుకి ఉన్న తేడా ఇంకెవరైనా చెప్పగలరు. ఎస్టో ఇస్ మియో స్పానిష్ లో దిస్ ఈజ్ మైన్ ఇది నాది. బాగున్నారా విద్యార్థులు? అరే జీవితం ఏదో కోల్పోయినట్టు ఎలా మాట్లాడతారంటారు గట్టిగా హుషారుగా. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో ఒకసారి గట్టి చెప్పలు కొట్టండి అందరు కూడా. థ్యాంక్ యూ. అమ్మాయిలు మాత్రమే కొట్టండి ఒకసారి. అమ్మాయిలు మాత్రమే, అమ్మాయిలు. ఓకే గుడ్. అబ్బాయిలు మాత్రం కొట్టండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ బాగా వినిపిస్తుందా? అందరూ మాట్లాడాలి. మీ అందరికీ బాగా వినిపిస్తుందా? ఓకే. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? ఓకే. వెనక ఉన్న అబ్బాయి మంచి హుషారుగా ఉన్నాడు. ఓకే. నా గురించి మీ డైరెక్టర్ అప్పలాచారి గారు ఇంకొన్ని విషయాలు చెప్పాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని మొహమాటం పడి చెప్పలేదు. వాటిని నేను చెప్తాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎదర్ స్టూడెంట్ ఆర్ ఎ టీచర్ యూ మస్ట్ ఆల్ నో అబౌట్ మీ ఫస్ట్. నేను ఎవరంటే తెలిస్తే కదా అసలు నేనేం చెప్తాను అనేది. ఇప్పుడు జగన్ అంటే ఎవరు తెలిస్తే జగన్ పెట్టిన పార్టీ అని తెలుస్తుంది, అంతే కదా. పవన్ కళ్యాణ్ ఎవడు అంటే పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పార్టీ జనసేన ఏదో తెలుస్తుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మీకు అంతా ఎగ్జాంపుల్ ఇస్తున్న అర్థం తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాను. నా పేరు డిఎస్వి భరద్వాజ్. వృత్తిరీత్యా శ్రీకాకుళంలోనే అరసవల్లి తెలుసు కదా. అరసవల్లి ఓకే ఓకే. అరసవల్లిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్కి హెడ్ మాస్టర్గా గెజిటెడ్ క్యాడర్లో వర్క్ చేస్తున్నాను. ప్రవృత్తిరీత్యా లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ LAASA లాసా ఫౌండేషన్. లవ్ ఆల్ అండ్ అందరు చెప్పట్లే పిల్లలు. ఈ క్లాస్ అప్పలాచారి గారికి కాదు, మీకు. ఓకే. ఏంటిది? లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. ఏంటి? ఇటుపక్కన చిన్నపిల్ల మాట్లాడలే. నాన్న మాట్లాడాలి. నువ్వు ఎంత 2, 3, 4 తరగతులు అయినా సరే మీకు అర్థమవుతోంది. ఏ సైరా నరసింహారెడ్డి సినిమా చూసావా? చూసావు కదా. నీకేం అర్థమైందని చూసావు? చిరంజీవి చూసావు. ఏ కాబట్టి జాగ్రత్తగా చెప్పే ప్రతి మాట వినాలి. సో లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అనేటువంటి ఒక సేవా సంస్థకి ఐఎమ్ ద ఫౌండర్, అంటే దాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తిని నేను. మీలాంటి పిల్లల్ని సుమారుగా కొన్ని లక్షల మందితో మాట్లాడిన వాటి వరకు, లక్షల మంది, నాట్ ఈవెన్ థౌజండ్స్. మెయిన్ ప్రధానమైనటువంటి ఏం చెప్తారు సార్ ఇవాళ? మీరు ఇంగ్లీష్ కోసం చెప్తారా? హిందీ కోసం చెప్తారా? లెక్కల కోసం చెప్తారా? బాగా చదవమని చెప్తారా? అంటే నేను మీ అందరినీ చదవద్దు అని చెప్పడానికి వచ్చాను ఇవాళ. వావ్, అయితే ఓకే సార్. మీ అందరికీ ఇష్టమే కదా. రోజు చూడండి, హోంవర్క్ చెయ్యి, క్లాస్ వర్క్ చెయ్యి, చదువురా, బాగా చదివితే కానీ కష్టపడితే కానీ బాగుపడవరా అని అంటున్నారా? అనట్లేదా? మీకు మాట్లాడాలి. మీ అందరు కూడా అన్నిటికంటే మించి ఎందుకు మాట్లాడాలంటే ఐఎమ్ 100% బ్లైండ్. నాకు కనిపించదు, నాకేం కనిపించదు. ఐఎమ్ ఏ బ్లైండ్ పర్సన్. మీ అందరు ఎదురుకుండా ఎంతమంది కూర్చున్నారని నాకు కనిపించదు, కానీ మీ అందరూ మాట్లాడాలనుకుంటే నాకు వినిపిస్తుంది. మంచి సినిమా ఉంది, మీరు చూసే ఉంటారు, రవితేజ సినిమా. ఇటుపక్క పిల్లలు తెలియదా? మీకు బాగా తెలుసు సినిమా గురించి. రాజా ద గ్రేట్ సినిమా చూసారా? ఆ సినిమా మాదిరిగా అరే నువ్వు బాగా అరుస్తున్నావు రోయి. నాకు స్ట్రైట్గా ఉన్నాడు వెనకతల. సో అదే అదే ఏయ్ పక్క వాళ్ళతో మాట్లాడుకో. పిల్లలు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇవాళ మనం ఇక్కడ డిస్కస్ చేస్తే, మన జీవితానికి మనకు వస్తున్న ఉద్దేశంతో ఇవాళ మీ డైరెక్టర్ సార్ అప్పలాచారి గారి యొక్క ఇన్విటేషన్ మేరకు స్కూల్కి సెలవు పెట్టుకొని వచ్చాను నేను. థ్యాంక్ యూ. మీ అందరూ ముఖ్యంగా గమనించాలి, మూడు రూల్స్ పాటించాలి. నేను మీతో మాట్లాడాలంటే ఎన్ని రూల్స్ పాటించాలి? ఫస్ట్ అందరూ మాట్లాడాలి. ఎన్ని రూల్స్ పాటించాలి? హౌ మెనీ రూల్స్? 1, కిందన ఇసుకరేణులు ఏరుకోవడం, పక్కవాడిని గొలుక్కోవడం, పక్కవాడిని డిస్టర్బ్ చేయడం, మాట్లాడడం. ఏ క్లాస్ అయినా, అది 2 అయినా 3 అయినా, 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th 10th, ఎట్టి పరిస్థితులు పనికిరాదు. క్రాస్ టాక్ ఇప్పుడు చెప్తాను నేను. పక్కనున్న పకోడీ గారితో మాట్లాడకూడదు. అరే నవ్వుతూ ఎందుకు ఆడి మొహం చూస్తున్నావు, ఆడు పకోడీలో ఉన్నాడా? ప్రతి ఒక్కరు చూడు, పక్కోడి మొహం చూస్తున్నాడు, పక్కోడి మొహం చూసి నవ్వుకుంటున్నారు. అంటే పక్కనవాడు పకోడీ గడ్లాగా, ఆడు మాడిపోయిన మసాలా దోశ మొహం గడ్లాగా, సమోసాకి షేప్ లేకుండా సమోసాకి బజ్జీకి మధ్యలో ఉన్నవాడిలాగా ఉన్నారు చాలామంది. అంటే మన పక్కవాడు అలాగే ఉంటాడు. ఎందుకు ఇలాంటి నాన్న, ఎందుకు ఇలాంటి? అదే మరి, వెంటనే నవ్వు ఆపేయాలి, వెంటనే వినాలి, నవ్వాలి, కానీ నవ్వు వెంటనే ఆపి మరలా వినాలి. సో అంత సరదాగా ఉంటుంది మీకు కూడా. గుడ్. ఎందుకు మనం పక్కవాడితో మాట్లాడకూడదంటే, ఈ మాటలు అనేటువంటివి ఈరోజు వరకు మీ తల్లి, మీ తండ్రి, మీ గురువులు, మీ టీచర్స్, మీ సార్స్, మీ డైరెక్టర్, ఇంట్లో పెద్దవాళ్ళు, వీధిలో పెద్దవాళ్ళు, టీవీలు అనేక మంది చెప్తున్నప్పటికి కూడా, చాలా సంవత్సరాలు బట్టి చెప్తున్నప్పటికి కూడా, మన బ్రెయిన్లోకి కర్ణభేరి దాటి అంటే ఏంటి, చెవిలో ఇయర్ డ్రమ్స్ ఉంటాయి, కర్ణభేరి అంటాం కదా, దాటి లోపలికి వెళ్ళమన్నమాట. కొన్ని మాటలు అలాగే వింటాం వదిలేస్తాం వేసుకునే బట్టల మాదిరిగా. ఇప్పుడు బట్టలు వేసుకున్నాం, యూనిఫామ్ ఇంటికి వెళ్ళగానే ఉంచేసుకుంటాం, వాటిని మార్చేసుకుంటావా? మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. ఇదే కాదు, ప్రతి దానికి సమాధానం కావాలి, గట్టిగా సమాధానం చెప్పాలి, కింద ఏరుకోకూడదు. సో 3 రూల్స్లో మొదటిది ఏంటి? పక్క వాళ్ళతో. 2వది, నా కళ్ళు మిమ్మల్ని చూడలేదు కాబట్టి మీ కళ్ళు నన్నే చూడాలి. నేను అందుకే చూసావు, అందంగా డ్రెస్ బాగానే ఉంది కదా, గుడ్, వెరీ గుడ్. సో మీ కళ్ళు నన్నే చూడాలి, పాయింట్ 2. పాయింట్ 3, వాహ్, అబ్బా ఏం చెప్పారా భారద్వాజ్ సార్ అనగానే 2 చప్పట్లు చరిచి అద్భుతంగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు కాదు, నీకు బాగా చెప్పినప్పుడు, బాగా అర్థమైనప్పుడు, వావ్ అనిపించినప్పుడు. చూడు, ఎలాగైతే సినిమాలో ఒక మంచి డైలాగ్ హీరోగా ఇస్తే ఎస్ వెంటనే చప్పట్లు కొట్టి విజలేస్తాం కదా, ఆ మాదిరిగా అద్భుతం రా అనిపించినప్పుడు తప్పనిసరిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకు చప్పట్లు కొట్టాలంటే, మీ గుండెల్లో ఆనందం నాకు తెలియాలంటే, ఆ గుండె చప్పుడు అనేటువంటి నాకు అంత దూరంగా వినిపించింది కాబట్టి, మీ చప్పట్లు అనేటువంటి వాటితో మీ గుండెల్లో ఉన్న ఆనందం నాకు తెలియజేయడానికి మీ అందరూ కొట్టాలి చప్పట్లు. అది అర్థమైంది కదా, ఆ అబ్బాయికి అర్థమైంది కూడా కొట్టాడు. ఈ ఫ్రంట్ ఉన్న పాపం 10th క్లాస్ వాళ్ళకి అర్థం కాలే, పాపం చాలా అమాయకులు 10th క్లాస్ వాళ్ళు. ఎంత అమాయకులు అంటే, గారెలో వదిలేసేమంటే కళింగపట్నంకి ఎటు వెళ్ళాలి అని రోడ్డు మీద నిల్చొని అడుగుతారు. అంత అమాయకులు పాపం, ఎంత అమాయకులు. ఓకే నాన్న, వినాలి జాగ్రత్తగా, రైట్. ఇవాళ మనం కొన్ని చాలా పిల్లలు, అటుపక్క చిన్నపిల్లలు ఉన్నారు, ఇటుపక్క పెద్దవాళ్ళు ఉన్నారు. డిస్టర్బ్ చేసే చిన్నవాడికి మాత్రం 2 పడేయండి, ఏం ప్రాబ్లం లే. పెద్దగా 6th 7th 8th 9th ఎవరు డిస్టర్బ్ చేయరు, కానీ చిన్నవాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేసే కనుక దగ్గరలో న్యూ ఇయర్ ఉంది కాబట్టి 2 కేకులు ఇస్తే చక్కగా హాయిగా ఉంటాడు, రైట్. సో 9th and 10th క్లాసెస్ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 9 మరియు 10 అమ్మాయిలు సంఖ్య. 25. Good, good. So, మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. అన్ని విషయాలు అర్థమయ్యాయా? గట్టిగా చెప్పాలి, అన్ని విషయాలు అర్థమయ్యాయా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మనిషి మిగిలినటువంటి జంతువుల మాదిరిగానే మనిషి కూడా ఒక జంతువు. ఎవడు నవ్వుతున్నాడు? నిజంరా, కుక్కకి డ్రెస్ లేదు, నీకు డ్రెస్ ఉంది. గేదెకి డ్రెస్ లేదు, నాకు డ్రెస్ ఉంది. అలా పందికి డ్రెస్ లేదు, వాడికి డ్రెస్ ఉంది. తేడా మనం డ్రెస్ వేసుకుంటున్నాం, కోతి ఏం వేసుకోవట్లేదు, డ్రెస్. వెరీ గుడ్. ఇంకేదైనా క్వాలిటీ చెప్పగలరా? మనిషికి పశువుకి ఉన్న తేడా ఇంకెవరైనా చెప్పగలరా? మనిషి మాట్లాడగలడు, జంతువులు మాట్లాడలేవా? కానీ నేనేమంటానంటే మనం కూడా మాటల ద్వారా భావాన్ని వ్యక్తపరుస్తున్నాం. కాబట్టి కుక్క కూడా చూడు, ఒక కాకు ఉందనుకో. ఈ అబ్బాయి చెప్పాడు, నీ పేరేంటన్నా? ప్రతాప్ చెప్పాడు. ఏమంటే మనిషి మాట్లాడగలడు కానీ బౌబౌ డాగ్ కెనాట్ స్పీక్ అని చెప్పాడు. కాకి మాట్లాడలేదు. కానీ ఒకటి గుర్తుంచుకో, పొరపాటున ఒక కాకి కరెంట్ షాక్తో చనిపోయి కింద పడిపోతే ఫస్ట్ ఒకే ఒక కాకి చూసి ఆ చెట్టు మించి కావున అరుస్తుంది. ఇంకో కాకి వింటుంది, కావున అక్కడికి వస్తుంది. ఇంకో కాకి వింటుంది, కావున అక్కడికి వస్తుంది. ఇంకొక గల కొన్ని వందల వేల కాకులు అక్కడ చెట్టు మీద చేరి చుట్టూ చేరి ఆ కింద పడిపోయిన కాకిని చూస్తూ అరుస్తూ ఉంటాయి. నిజంగా వాటికి కూడా వ్యక్తీకరణ లేకపోతే అది ఎలా అవుతుంది? థ్యాంక్ యూ. వాటికి కూడా ఆ భాష మనకు తెలియదు, కానీ ప్రతి జంతువు కూడా దానికి ఇండివిజువల్ లాంగ్వేజ్, ఇండివిజువల్ సైన్స్, ఇండివిజువల్ అయినటువంటి ఆ థాట్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ ఉన్నాయా లేవా? చెప్పండి, ఏంటున్నాయి? వాటి భావాలను వ్యక్తపరిచేటువంటి ఏదో ఒక లాంగ్వేజ్ వాటికి ఉంది. నువ్వు మాట్లాడే తమిళం ఎస్తో ఎస్మియో, స్పానిష్, దస్వారో ధాన్య, రష్యన్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనకు కూడా కొన్ని తెలియనటువంటి పదాలు ఉంటాయి. ఆ భాషలో ఆ పదాలని మనం వినేటప్పుడు ఇదో భాషే కాదు అనిపిస్తుంది. అవునా కాదా? చూడండి, నేను ఒక పదం చెప్తాను, ఎస్తో ఎస్మియో. ఏమైనా అర్థమైందా? అర్థమైందా? దస్వార ధాన్య అర్థమైందా? కాలే. కానీ ఇప్పుడు వాటి అర్థాలు చెప్తాను, మీరు చూడండి. ఎస్తో ఇజ్మియో అంటే స్పానిష్లో దిస్ ఈజ్ మైన్, ఇది నాది. ఈ స్కూల్ ఎస్తో ఇజ్మియో, ఈ స్కూల్ నాది. ఇంకో పదం ఏం చెప్పాను? దస్వారా ధాన్య. ఏంటి పదం ఏం చెప్పాను? అంటే ఏంటి? రష్యాలో బాయ్ అనడానికి దస్వారా ధాన్య అంటారు. బాయ్ బాయ్ అంటాం కదా. అంటే మనకి జాగ్రత్త వినండి, మనకి వినాలి. మనకి ఒకటి తెలియనప్పుడు దాన్ని మనం అది లేదు అనుకుంటాం. కాబట్టి అబ్బాయి ప్రతాప్ చెప్పినట్టుగా ప్రతి జంతువుకి కూడా ఒక వ్యక్తీకరించేటువంటి ఒక మాధ్యమం, వ్యక్తీకరించే భాష, వ్యక్తీకరించిన సౌండ్ ఉంది. కాబట్టి మనిషికి జంతువులకి ఉండే ప్రధానమైన అత్యంత ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చెప్పాలి ఎవరైనా? Like this video, share this video and subscribe to LAASA Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support LAASA Mission.